ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల నిధి, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ 1946లో బాలలకు యుద్ధము అనంతర సహాయాన్ని అందించుటకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతము దీనిని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల నిధిగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో బాలలు మరియు వారి తల్లుల జీవన ప్రమాణాలను పెంచడాన్ని ఈ నిధి లక్ష్యముగా పెట్టుకున్నది. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ సుమారు 150 దేశాల బాలలకు ఆరోగ్య, పౌష్టికాహార, విద్యా రంగాలలో సహాయాన్ని అందిస్తోంది. రోగ నియంత్రణ కార్యక్రమాలు, బాల సంరక్షణ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలలో ఆహార కార్యక్రమాలు వంటి వాటికి కూడా సహాయాన్ని అందజేస్తోంది. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ తన సేవలకు గాను 1965లో నోబెల్ శాంతి బహుమతిని పొందింది. ప్రపంచ వ్యాప్తంగా బాలల స్థితిగతులపై యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ ఏటా ఒక నివేదికను ప్రచురిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో కలదు.